ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ వైసీపీ నగర అధ్యక్షులు సింగరాజ్ వెంకట్రావు ఆధ్వర్యంలో నాడు నేడు అనే కార్యక్రమంతో 3వ రోజు 46వ డివిజన్ నందు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సింగరాజ్ వెంకట్రావు మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలను 90% పూర్తి చేసిన ఘనత ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో G+3 గృహాలు నిర్మించిన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కట్టపెట్టారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాన్ని ఏర్పాటు చేయగా దానిని కూడా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అడ్డుకొని కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారని అన్నారు. ఇకనైనా ప్రతిపక్ష నాయకులు బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ అధ్యక్షులు విజయభాస్కర్, ఏఎంసీ చైర్మన్ కొట్టాలి రామచంద్రరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలతో నేడు అని 10 రోజులు ఏదైతే 2017 నవంబర్ 6న ప్రజా సంకల్పయాత్ర మొదలుపెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ నెల 6వ తారీఖు 3 సంవత్సరాలకి పూర్తవడం సందర్భంగా 10 రోజులు యావత్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ పండుగ వాతావరణం చేసుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు 46వ డివిజన్లో పాదయాత్ర చేయ సంఘీభావ పాదయాత్ర చేయడం జరుగుతుంది. 1వ తారీఖు రాగానే వాళ్ళు వచ్చి 2,250 రూపాయలు మంచం మీద ఉన్న ముసలాములకి ఇదనేవి అందరికీ ఇచ్చిపోతున్నారని చెప్పి చెప్పడంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒకసారి నవరత్నాలు తీసుకున్నట్టయితే ఒకసారి గమనించాలి, ఏదైతే తను చెప్పాడో నవరత్నాలు ఆ రోజు ఇక అదే నవరత్నాలని వాటితో పాటు ఇంకా 50-60 సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి. మాతో మమ్మకి మాతో పాటు పాదయాత్రలో భాగంగా అవటం చాలా సంతోషంగా ఉంది. ఈ నిన్న తెలుగుదేశం వారి ఇళ్ల గురించి నానా యాగి చేస్తున్నారు. దాని గురించి తెలుగుదేశం వారికి ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు ఎంత దుర్మార్గులు అంటే ఒంగోలులో G+3 ఇల్లు ఫస్ట్ ఫేజ్ వచ్చి 1500 ఇచ్చారు, 1500 ఇచ్చి అది మీ కార్యకర్తలకు ఇచ్చారు. అదేవిధంగా పాము తన గుడ్డును తానే తిన్నట్టుగా మీరు 1500 ఏదైతే కార్యకర్తలకు ఇచ్చారో వాళ్ళ దగ్గర కూడా ఒక అడుగు 1100 రూపాయలు G+3 హౌసెస్ తెలంగాణలో 1100 రూపాయలు అయితే ఈ ఒంగోలులో 22,400 మందికి రేపు మొన్న పట్టాలు ఇవ్వకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోర్టుకు పోయి ఆపిన ఘనత మీదేది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి తెలుగుదేశం నాయకులకి చెబుతూ ఇప్పుడు ఈ పాదయాత్రలో ప్రజలందరూ మమేకం కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మన వైఎస్ఆర్సీపీ ఓటర్లు కానీ, జగవాసన్న అభిమానులు కానీ, మన పార్టీ సోల్జర్స్ కానీ ఎప్పుడూ నా అంటే ఉన్నారు. ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు, మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాల మేరకు సింగరాజ్ వెంకటరామ సహాయంతో నేను ఈ ప్రోగ్రాము ప్రజా సంకల్ప యాత్రకి ఈరోజు సంఘీభావ యాత్ర చేయడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో జగనన్న చెప్పిన పాదయాత్రలో చెప్పిన సంక్షేమ పథకాలు ఒకటి కాదు, నవరత్నాల్లో ఎన్ని పథకాలు అయితే చెప్పారో అన్ని పథకాలు 90% అమలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి దొరకడం ఎక్కడో పుణ్యం చేసుకున్నాం కాబట్టి మా జనరేషన్లో మాకు అలాంటి ముఖ్యమంత్రి దొరికినందుకు. సమగ్ర అభివృద్ధితో పరిపాలన చేద్దామనుకున్న టైంలో రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు, కరోనా టైము రాగానే ప్రజలందరూ అల్లకొలలం అయితే ఎలా బతకాలో కూడా తెలియని టైంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకం ఇచ్చి ఆ ఇంటిని కాపాడిన ఘనత మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అభివృద్ధి కోసం ప్రతి పునాది వేస్తూ, ప్రతి శంకుస్థాపన చేసుకుంటూ ఆయన అభివృద్ధి చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు ఎలా మాట్లాడటం అనేది ఎంతవరకు సబబు కాదు. మీరెన్ని మాటలు మాట్లాడుకున్నా ప్రజల గుండెల్లో మా వైఎస్ఆర్సీపీ పార్టీ అనే కాదు, ప్రజల గుండెల్లో కామన్ పీపుల్ ప్రతి ఒక్కళ్ళ ఓటర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. జై జగన్!